ప్రతి అక్కకు చెప్పండి మంచి చేసి మాత్రమే దీవెనలు అడుగుతున్నాము అని మనందరి ప్రభుత్వం ద్వారా జరిగిన మంచిని వివరిస్తూ దీవించమని చెప్పి అడగండి ఇంతకు ముందు చంద్రబాబు పాలనలో ఇలాంటి పతకాలు మీకు ఏనాడైనా ఇచ్చాడా ఇలా మీ అకౌంట్లలో ఇంతగా ఏ కరప్షన్ లేకుండా ఏ వివక్ష లేకుండా ఇంత డబ్బులు ఏనాడైనా పడ్డాయా వేశాడా అని అడగండి ఇంటింటికి వెళ్ళి వారికి జరిగిన మంచిని వారికి వివరించి మన ప్రభుత్వాన్ని మన పార్టీని సమర్థించాల్సిందిగా అర్థించండి మంచి చేస్తున్న జగనన్న ప్రభుత్వానికి అండగా నిలబడదాము అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడగండి గడప గడపకు జరుగుతా ఉన్న ఇదే సమయంలో గడప గడప జరుగుతా ఉన్న ఇదే సమయంలో వార్డు గ్రామ మండల నియోజకవర్గ బూత్ కమిటీలు కూడా మీకు ఇచ్చిన గడువులోగా పూర్తి చేసే కార్యక్రమం పూర్తి చేయండి ఈ కార్యక్రమంలో సహకరించండి అన్ని కమిటీలను కూడా త్వరితగతిన పూర్తి చేసి ఎన్నికలకు సన్నద్ధం కావండి గడప గడపకు వెళ్ళినప్పుడు ఈ ఇంటికి జరిగిన మేలును చెబుతున్నప్పుడు వారు ఏవైనా సమస్యలు చెబితే అవి వెంటనే పరిష్కరించేలా పార్టీ నాయకత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటూ కార్యకర్తలు అభిమానులు చొరవ చూపవలసిందిగా కోరుతా ఉన్నాను బూత్ కమిటీ సభ్యులుగా కార్యకర్తలుగా మీ ఎమ్మెల్యేలతో కలిసి మీ గ్రామంలో కొత్తగా వచ్చిన ఆర్బీకేలను చూపించండి నాడు నేడు ఇంగ్లీష్ స్కూళ్లను చూపించండి గ్రామంలో వచ్చిన విలేజ్ క్లినిక్లను చూపించండి కడతా ఉన్న గ్రంథాలయాలు డిజిటల్ గ్రంథాలయాలు చూపించండి కడతా ఉన్న గ్రామ వార్డు సచివాలయాలు చూపించండి మారుతున్న మన గ్రామాన్ని చూపించండి మీ గ్రామంలో వారితో కలిసి వాళ్లకు వివరించండి ఇవన్నీ ఇంతకు ముందు మన గ్రామంలో ఉన్నాయా అని ఒక్కసారి అడగండి అలాగే బూత్ కమిటీల్లో కూడా సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇవ్వండి మన పార్టీలో 50% బూత్ కమిటీలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలో ఉండేట్టుగా చర్యలు తీసుకోండి అందులో 50% నా అక్క చెల్లెమ్మలే ఉండేట్టుగా కూడా బాధ్యత తీసుకోండి పేద సామాజిక వర్గాలన్నీ కూడా గట్టిగా మద్దతు పలికేలా ప్రతి ఇంటికి వెళ్ళి వారి ఆశీస్సులను కోరండి అంతేకాక తెలుగుదేశం పార్టీ చేసే లెక్కలేనన్ని అసత్య ప్రచారాలకు ఎల్లో మీడియా దుష్ప్రచారాలకు ఈ దుష్ట చతుష్టయం పన్నాగాలకు సోషల్ మీడియా ద్వారా తిప్పి కొట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ప్రతి గ్రామంలో కూడా సోషల్ మీడియా సైన్యాన్ని తయారు చేయండి అని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా మన పాలన గురించి ఒక్క మాటలో చెప్పాలి అనంటే మరో 30 సంవత్సరాల భవిష్యత్తుకు కావాల్సిన సామాజిక ఆర్థిక రాజకీయ విద్య వైద్య వ్యవసాయ మహిళ అభ్యుదయ మూలాలకు ఈ 3 సంవత్సరాలలోనే మూలాలు పడ్డాయి ఇది మరింతగా బలపడాలి అనంటే అందులో మీ పాత్ర చాలా కీలకమన్న సంగతి అందరూ కూడా గుర్తిరగండి ఇంటింటికి మనిషి మనిషికి మంచి చేస్తా మీ తోడు మీ అండ ఈ రెండు నన్ను ఈరోజు ఇంతటి వాణ్ణి చేశాయి ఈరోజు ఈ స్థాయిలో మీతో మాట్లాడగలిగే పరిస్థితిలో నన్ను పెట్టే 2009లో సంఘర్షణ మొదలైన దగ్గర నుంచి కూడా మీరు నా వెంటే ఉన్నారు జెండాను మీ భుజాలకెత్తుకున్నారు మోశారు అన్నగా ఆప్యాయత చూపించారు తమ్ముడిగా తోడుగా నిలబడ్డారు బిడ్డగా దీవించారు 2019 లో పార్టీకి చారిత్రాత్మక విజయం సాధించి పెట్టడంతో పాటు ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కూడా దుష్ట చతుష్టయం చెవులు చిల్లులు పడేలా వైఎస్ఆర్సీపీ విజయ డంక మోగించింది అనంటే అందుకు కారణం దేవుడి దయ ప్రజల ఆశీస్సులతో పాటు లక్షల మంది కార్యకర్తల అవిశ్రాంత కృషి అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున దేశ చరిత్రలో మన పార్టీ ఒక బలమైన ముద్ర వేయగలిగిందంటే కారణం మూల స్తంభాలుగా మీరు ఉండబట్టే ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా మనం అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఉజ్వల భవిష్యత్తును నిర్మించడానికి నేను పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాను అనంటే కారణం క్షేత్ర స్థాయిలో మీరున్నారు అన్న ధీమానే నన్ను నడిపించింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అలాంటి కార్యకర్తలకు ఈరోజు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈ పార్టీ మీది జగన్ మీవాడు మీ అన్న మీ తమ్ముడు ఈ పార్టీ మీది మనందరిది అన్నది ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త కూడా నావాడు జగన్ అనే నేను ఈరోజు చెప్తా ఉన్నా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు మీ భవిష్యత్తుకు నాది బాధ్యత అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను మీ కష్టాల్లో మీ సుఖాల్లో పార్టీ ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మీ అందరితో కూడా ఈ బృహత్తర బాధ్యత మీ భుజస్కంధాల మీద మోపుతూ మీ అందరూ కూడా లక్షల సంఖ్యలో రాష్ట్రం నలుమూలల నుంచి 26 జిల్లాల నుంచి చాలామంది అయితే రేపు బక్రీద్ పండగ అనే సంగతి తెలిసినా కూడా ఆ పండగను సైతం పక్కన పెట్టి కూడా వచ్చారు ఆశీర్వదించడానికి వచ్చారు దీవించడానికి వచ్చారు మీ చెరగని చిరునవ్వులు నా గుండెల్లో పెట్టుకుంటాను మీ ఆప్యాయతలే మీ జగన్ను ఇంత వాడిని చేశాయి రేపొద్దున జగన్ మరింతగా ఎదుగుతాడు అనంటే అది కేవలం మీ అండదండలతోనే మాత్రం సగర్వంగా తెలియచేస్తూ మీ అందరి తోడు మీ అందరి దీవెనలు దేవుడు దయా ప్రజలందరి ఆశీస్సులు సదా మనకు మీ జగనన్నకు మీ పార్టీ అయిన మన పార్టీకి ఎప్పుడూ ఉండాలని వినయపూర్వకంగా కోరుకుంటూ ఎంతో దూరం నుంచి ఎంతో అభిమానంతో ప్లీనరీకి వచ్చిన వారందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరింత ఆత్మవిశ్వాసంతో సురక్షితంగా మీ ఇళ్లకు మీరు చేరుకోవాలని వెళ్ళేటప్పుడు కాస్త నెమ్మదిగా పోండి అని మీ అన్నగా మీకు సలహా ఇస్తూ కాస్త ఆలస్యమైనా పర్వాలేదు నెమ్మదిగానే పోండి అని మీ అందరికీ కూడా సలహా ఇస్తూ దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వం మీద మన పార్టీ మీద కలకాలం ఉండాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.